తన వ్యాపార లావాదేవీలకే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరుకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వైసీపీని ప్రజలు ఎన్నుకోవాలని విజయసాయి అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సైతం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక కొవ్వూరు ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానాన్ని తట్టుకోలేకనే వైసీపీ నేతలు తనపైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో, అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ, ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు. వాళ్ళ మనోభావాలనే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ, ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకుని మీకు మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు, వాళ్ళు కావాలనా, లేక మేము పోటీ చేస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలనా అన్నటువంటిది మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశయుల్నే నిర్ణయించుకోవాలనని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ, ఎప్పుడైతే ఈ కోవూరు నియోజకవర్గం అభ్యర్థిగా నన్ను ప్రకటించారో ఆ రోజే చెప్పారు నాకు, ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష నేతలకి మహిళలంటే విలువ లేదు, మీరు జాగ్రత్త అమ్మా అని అందరు చెప్పారు. ఈరోజు అది వాళ్ళు రుజువు చేసుకుంటున్నారు. ఎటువంటి వికృత పనులు చేస్తున్నారంటే మీరు అందరు చూస్తున్నారు. అవి నా నోటితో నేను చెప్పని కూడా చెప్పలేను. వాళ్ళందరూ నా సోదరులు, నా సోదర సమానులు, వాళ్ళందరూ నా దగ్గర చుట్టాలు, నాకు అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు. కానీ నన్ను తట్టుకోలేక నా మీద ప్రజలు, కోవూరు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపించే ఈ అభిమానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఇక్కడికి వచ్చాను. వీళ్ళు ఏమి ఆశించి ఈరోజు పార్టీలో చేరారు? నాగమాంబపురం కానీ, చెర్లపాళెం కానీ ఎక్కడా తాగడానికి నీళ్లు లేవు, మహిళలు అలమటించిపోతున్నారు. అలాంటివన్నీ వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పుకొని నువ్వైతే న్యాయం చేయగలవు అని చెప్పి నాకు వచ్చి అభిమానంతో చెప్తుంటే ఇదంతా చూసి ఓర్వలేక చిన్న పెద్ద ఒకరని కాదు, వైసీపీ నాయకులు మొత్తం ఆఖరాకి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన కూడా కనీసం విఘ్నత లేకుండా ఏం చేస్తున్నాం మనం, ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నాం అనే ధ్యాస కూడా లేకుండా కేవలం గెలుపు నన్ను తట్టుకోలేక, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తట్టుకోలేక ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారు ప్రతిపక్షాలు వాళ్ళు. అవి నేను మనస్ఫూర్తిగా ఖండిస్తాను. ఈ జిల్లా మహిళలందరూ నాకు అండగా ఉంటారని నేను భావిస్తున్నాను.